విశాఖ నర్సీపట్నం. కరోనాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కరోనా కట్టడిపై విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి అందన స్పీడ్లో వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. టీవీలు ఘోషిస్తున్న, పత్రికల్లో ఘోషిస్తున్న, ప్రభుత్వాల్లో మాత్రం చలనం లేదు. ఇవాళ మన రాష్ట్రం తీసుకుంటే 24 గంటల్లో 5086 మందికి కరోనా వ్యాపించింది. ఇది తెలిసిన విషయం, తెలియకుంటే ఎంతమందికి ఉన్నాయో ఎవరికి అర్థం కాదు. ఇంత ఘోరంగా కరోనా జృంభిస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చేతకాని పనికిరాని సన్నాసులు పరిపాలిస్తున్న రాష్ట్రంలో కరోనా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, డిఓ గారు కానీ ఎవరు స్పందించట్లేదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. చాలా తప్పుడైన నిర్ణయం చెప్పి మనం చేస్తాను. ఇంతదంటే ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎమర్జెన్సీ కింద లెక్క తీసుకోవాలి. మీరు దేశవ్యాప్తంగా ఇంత ఘోరమైన ఆ సంఘటన జరుగుతూ ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దీన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారికి ఆ ఎమర్జెన్సీ అన్న ఫీలింగ్ లేదు, దానికి అర్థం తెలియదు. ఈవేళ దేశంలో రాష్ట్రంలో ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ప్యాలెస్కే కూర్చుని ఆటలాడుకుంటున్నారు తప్పించి బయటికి రావట్లేదు. పైగా ఈవేళ అతను పేపర్లో యాడ్లు ఇచ్చాడు, జ్యోతి పేపర్కి మినహా అన్ని పేపర్లకు ఇచ్చాడు. ఒక్కొక్క యాడ్ ఎంత అండి? 10 లక్షల రూపాయలు ఉంటుంది నాకు తెలిసి. మరి అన్ని పేపర్లు ఇచ్చాడు, ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసింది ఏమీ లేకపోయినా మాత్రం ప్రచారం రావాలా? ఇటువంటి కరోనా టైంలో కూడా నవ్వుతూ ఫోటో ఒకటే, అందరూ విచారంతో ఉంటారు. ఇటువంటి విచారమైన సంఘటన జరుగుతున్నప్పుడు విచారంగా ఉంటారు ముఖం. ఇటు నవ్వుతూ ఒక ఫోటో ఒకటే, దీనికి 2 లక్షల రూపాయలు ఖర్చు. ఏమంటాడండి దీంట్లో? మీకు ఎవరికైనా కరోనా వ్యాప్తి ఉందని అనిపిస్తే 104కి ఫోన్ చేయండి, అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు, మీరేం చూడవసరం లేదంటాడు. 104కి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి, రెస్పాన్స్ ఉండదు. అంతేకాకుండా ఈవేళ అనేకమైన ఇచ్చాడు. ఈవేళ పెద్ద పెద్ద ప్రజలను ఎలాగ మోసం చేస్తాడంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మోసం చేస్తున్నాడు. గతంలో కూడా చెప్పారు, ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ఇచ్చారు అన్ని రాష్ట్రాలకి. ఆ రోజు అయితే మొత్తం అన్నీ ఫ్రీ, మీరు కరోనా సెంటర్లకు వచ్చేయండి, తగ్గిన తర్వాత మరి ఇంటికి వెళ్తేవాడు మీ ఖర్చుల కోసం 2000 రూపాయలు ఇస్తాను. అంతేకాక మీరు ఉన్న రోజులన్నీ కూడా మెను 5-స్టార్ హోటల్లో మెను ఒకటి ఇచ్చాడు. ఉదయం ఇడ్లీ దగ్గర నుంచి మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్స్ నుంచి భోజనం, సాయంత్రం మళ్ళీ బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఇస్తాడు, రాత్రి భోజనం కూడా బ్రహ్మాండం పెడతారని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. తగ్గిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే 2000 రూపాయలు ఖర్చులు కూడా ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చేవాడు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు జనాన్ని? ఆ రోజు ఫుడ్ సప్లై చేసే సప్లయర్స్ కూడా ఆ రోజుల్లో సప్లై చేసిన చాలామంది సప్లై చేశారు పాపం కరోనా వాళ్ళకి సేవ చేయాలని. వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలే, ఈరోజు కూడా పేమెంట్స్ కూడా ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడు, దుర్మార్గు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ వచ్చింది ఏంటండి, బుర్రున్నా కూడా ఎవరన్నా ఏం చేస్తారండి? మరి ముఖ్యమంత్రి బుర్రలేదే? ఈ హెల్త్ సెక్రటరీ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్లు, డిఎంహెచ్ఓలు ఉన్నారు, మీరైనా చెప్పాలి కదా, కలెక్టర్లు కూడా చెప్పాలి కదా. ఈవేళ పరిస్థితి ఏంటంటే మన జిల్లాలో ఉన్నాయి, రాష్ట్రంలో అలాగే ఉందంతా, మన జిల్లాలో చెప్తాను. ఈవేళ ఎవరికైనా కరోనా వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి అర్థం కావట్లేదు, మాకు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి సార్ అని. మరి కరోనా సెంటర్లు ఉన్నాయన్నారు, ఎక్కడ పెట్టారు సెంటర్లు? నిన్న విశాఖపట్నం ఒకడు నర్సీపట్నం నుంచి వెళ్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక, కరోనా సెంటర్లు ఎక్కడున్నాయి, ట్రీట్మెంట్ సెంటర్లు ఎక్కడున్నాయి తెలియక ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే కానీ మాకు మేము జాయిన్ చేసుకోని రిఫ్యూజ్ చేశారు. ఇంత ఘోరం జిల్లాలో జరుగుతుంటే అన్నీ మేమే చూసేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు? ఇది నవ్వులాట కాదండి, చాలా సీరియస్ విషయం, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలి. ఏమిటండి
జిల్లా ఆఫీస్కి వెళ్ళ కలెక్టర్ గారు చేయలేరునా మాత్రం బిఎంహెచ్కో చేయలేండి. విశాఖపట్నంలో 5-6 సెంటర్లు ఉన్నాయి, ఇమీడియట్గా 5-6 సెంటర్ హాస్పిటల్ ఉన్నాయి. ఇది కరోనా ట్రీట్మెంట్ సెంటర్లుగా మీరు ప్రకటించాలి, అక్కడ బెడ్స్ ఉండాలి. ఇవాళ విశాఖపట్నం వెళ్ళి జాయిన్ అవుదాం అంటే బెడ్స్ లేవని చెప్పి చెప్తున్నారు హాస్పిటల్లో. అంటే వచ్చిన జనానికి బెడ్స్ కూడా ఇవ్వలేరా మీరు? అది కూడా చేయలేరా? విశాఖపట్నంలో 5-6 హాస్పిటల్ గుర్తించండి, గతంలో చేసాం కదా అలాగా. దాంట్లో బెడ్స్ ఏర్పాటు చేయండి, ఒక ఫ్లోర్ అంతా పెట్టండి. ఎవరైనా కరోనా సీరియస్ కేసులు ఉంటే అక్కడికి వెళ్ళి పంపించి బెడ్స్ ఏర్పాటు చేయండి. అలా రూరల్ ఏరియా ఉంది, పాడేరు ఉంది, నర్సీపట్నం ఉంది, చోడవరం ఉంది, మాడుగులు ఉంది, ఇటుపక్క ఏమో పాకిరేపేట ఉంది, యలమంచిలో ఉంది, ఇవన్నీ కూడా పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ ఇటువంటి హాస్పిటల్లో టెస్టింగ్ సెంటర్స్ ఒక 50-60 పడకలతోటి కరోనా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే రూరల్ ఏరియాకి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. ఆ మాత్రం పొరలేదయా మీకు? ఇది ఆ మాత్రం బాధ్యత లేదా? ఇది కూడా చెప్పాలా మీకు? రెండో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే స్కూళ్ళల్లో కూడా కరోనా వ్యాప్తి విపరీతంగా చెందుతుంది. ఇవాళ చూశారు, ఇవాళ చూసి నిన్న నేను చూస్తే రాజమండ్రిలో తిరుమల స్కూల్లో హాస్టల్ పిల్లలకి 72 కరోనా వచ్చింది. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ మేనేజ్మెంట్ వాళ్ళ ఇంటికి పంపించారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ జాయిన్ అవుతారండి? ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేయలేం కదా. ఆ మాత్రం కూడా ఆలోచన లేదా మీకు? అంతేకాదు కర్నూలు జిల్లాలో కస్తూరబా స్కూల్లో 23 వచ్చింది. ఇంకా చూస్తే విద్యా సంస్థలో విపరీతంగా వస్తుంది ఇవాళ. అంతేకాకుండా మన కడప జిల్లాలో వచ్చింది. మరి ఇటువంటి చాలా జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా. పిల్లలకి చిన్న వయసులో పిల్లలకి కరోనా వ్యాప్తి వస్తుంటే దాన్ని ఎంత సీరియస్ తీసుకోవాలి మీరు? ఏ జిల్లాకి ఆ జిల్లా మన విద్యా డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆమా చేయలేవండి. ఈవేళ ప్రతి మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి, ఒక నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోండి. అక్కడ మన పిహెచ్సీలు ఉన్నాయి, ఆ పిహెచ్సీ వాళ్ళకి ఒక వెహికల్ ఇచ్చి ఆ మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో చూసుకుని ఆ స్కూల్ అన్నిటికీ వెళ్ళి పిల్లలందరికీ టెస్ట్ చేయాలి బాధ్యత పడుతుంది. అది కూడా చేయలేరా? ఆ బాధ్యత స్కూల్ హెడ్మాస్టర్ గారికి అక్కడ ఉన్నట్టు పిహెచ్సీకి ఇస్తే ఒక 4-5 రోజుల్లో అన్ని స్కూళ్ళు తిరిగి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంత ఈ హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరి సహాయంతో టెస్టులు చేయవచ్చు కదా. దానికి కావాల్సిన సామాగ్రి ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారండి? ఎందుకు ఎమర్జెన్సీకి ట్రీట్ చేయలేకపోతున్నారు? ఇది పద్ధతి కాదు. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే పబ్లిక్ని కూడా నేను కోరుకుంటున్నాను, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం మీద ఆధారపడద్దు, పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు, మరణాలు చాలా సంఖ్యలో అవుతున్నాయి, ఇవన్నీ కూడా గమనించండి. వీడేదో ఫ్రీగా ఇస్తాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి ఇప్పుడు చూశారు మీరు, ఫ్రీగా ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చే డబ్బులన్నీ కూడా దేనికో వాడేశాడు, పేమెంట్లు కూడా ఇవ్వలేకపోతున్నాడు. అంటే మీ పిల్లలు మీ కాపాడడం కోసం దయించి అప్పోజ్ అప్పోజ్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ పిల్లలకి స్కూల్లో అంతమంది పిల్లలు ఉంటారు, ఒక్క స్కూల్ క్లాసులో 60-50 పిల్లలు ఉంటారు, కూర్చోడానికి సరిపో కదా, దగ్గర దగ్గర కూర్చుంటారు, ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఒకసారి అబ్జర్వ్ చేయండి, మేనేజ్మెంట్తో మాట్లాడండి, పిల్లలు పంపించమంటారా వద్దా, ల్యాబ్ మానేయండి అమ్మా. ఒక సంవత్సరం చదువుకుపోతే నష్టమే ఉంది, ప్రాణం ముఖ్యం కదా మనకి. చదువు లేకపోతే ఒక సంవత్సరం చదువులేదు, నష్టం ఏంటి మనకి? మీరు మృత్యు కోరల్లోకి పంపిస్తారా పిల్లల్ని? మన చేతిలో చంపించుకుంటామా? ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడండి, పర్లేదనుకుంటే పంపించండి, మీకు సంతృప్తి పడుతుంటేనే పంపించండి, లేకపోతే వద్దు. ఒక సంవత్సరం చదువులు పోయినంత మాత్రాన మీరు కలెక్టర్లో ఎస్పీలు అయిపోరు, ఆగిపోదు. బాగా ఆలోచించండి అమ్మా, ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోకండి. దయవించి ప్రభుత్వ అధికారులు, జిల్లాలో ఉన్న అధికారులు, మీ ముఖ్యమంత్రికి ఎలాగో పొరలేదు, సమయం లేదు, ఎటకారం ఏం చెప్పినా ఎటకారం, ఒక నవ్వు నవ్వుతూ పోయిపోతుంటారు. కానీ జిల్లా కలెక్టర్లన్న మీరు మానవుల్లా ప్రవర్తించండి, మానవతా భావాన్ని ప్రకటించండి, జిల్లాల్లో అని సరే చర్య తీసుకోండి. మీరు అంటున్నారమ్మా చాలా వేళ వ్యాక్సిన్ ఎంత కాలతో అంత సప్లై చేస్తా అని చెప్పి మీరు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నా, మోడీ గారు ఇక్కడ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, ఎక్కడుందా వ్యాక్సిన్?
హెల్త్ లేదని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా లేదు, స్టాక్ లేదని చెప్తున్నారు. ఇంకా విచిత్రం పెట్టి చెప్పంటారా, ఆల్రెడీ మొట్టమొదటి డోసు వేసుకున్నాం చాలామంది, సెకండ్ డోస్ టైం అయిన తర్వాత, సెకండ్ డోస్ టైం అయిందని నేను యాక్షన్ ఏమంటే సెకండ్ డోస్కి అదే స్టాక్ లేదు చెప్తున్నారు. ఎంత ఘోరం అండి. మొన్న లాస్ట్ టైము కేంద్ర ప్రభుత్వం సుమారు 60 లక్షల డోసులు పంపించింది మన రాష్ట్రానికి వ్యాక్సిన్. దాంట్లో 30 లక్షల మందికి వేసి మళ్ళీ సెకండ్ డోసు వచ్చేటప్పటిగా 30 లక్షల మందికి 30 లక్షల డోసులు ఇవ్వాలి. కానీ మన మూర్ఖులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆఫీసర్లు 60 డోసులు కూడా ఇచ్చారు ఫస్ట్ డోసు కింద. సెకండ్ డోసు వచ్చిన టైం అయిపోతుంది, 28 రోజులు అయిపోతుంది, ఇప్పుడు స్టాక్ లేదంటున్నారు. మరి ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? మీకు ఎటకారంగా ఉందా? ఆటలాడుకుంటున్నారా ప్రజల జీవితాలతో? దయించి ఒకసారి మానవత దృక్పథంతో ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కలెక్టర్లు అందుబాటు కనీసం మేము హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చెప్పండి, పేపర్లో అనౌన్స్ చేయండి, టీవీలో అనౌన్స్ చేయండి. ఆ లోకల్ కూడా పెద్ద నర్సీపట్నం హాస్పిటల్, అనకాపల్లి హాస్పిటల్లో ఆ అడ్రస్లు పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి, మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని జాయిన్ అవుతాం. కనీసం జిల్లాలో 5-6 వేలు బెడ్స్ అన్న రెడీగా ఉండాలి కదా ఈ టైంలో, ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? అంటే మీకు ఆ తాలూకు ఇంపార్టెన్స్ అర్థం అవ్వట్లేదు, మీకు చాలా కేర్లెస్గా ఉన్నారు మీరు. అంచే దయించి మానవతా దృక్పథంతో ఆలోచించి రేపటి నుంచైనా ముందుగా స్కూల్స్, అన్ని స్కూల్స్లో కూడా శానిటైజేషన్ ఎలాగుంది, అందరికీ టెస్టులు చేయండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయండి, ఇవన్నీ ఏర్పాటు చేయాలని అవసరమైతే అయ్యా చెప్తున్నాను. మీ ప్రెస్టేజ్ ఫీల్ అవ్వద్దు. అఖిల పక్షంతో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ కమిటీ వేయండి. అన్ని పార్టీ వాళ్ళు వేయండి కమిటీలో. వాళ్ళు వెళ్ళి పిహెచ్సిలు వెళ్ళి తిరిగి సరిగ్గా చూస్తున్నారా లేదా, పిహెచ్సిలో డోసులు వేయిస్తున్నారా, వ్యాక్సిన్ ఇస్తున్నారా లేదా, ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా, టెస్టులు చేస్తున్నారా లేదా చూడడానికి అఖిల పక్షంతో కమిటీ వేయండి. తప్పే ఉంది, అప్పుడు న్యాయం జరుగుతుంది కదా. ఇటువంటి ఆలోచన చేసి తప్పనిసరిగా ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.